నమస్తే, వెల్కమ్ టు 3TTV న్యూస్. కృష్ణానది జలాలపై మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదు అని పిసిసి కలుగుతా డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజ్ గౌడ్ అన్నారు. 10 ఏళ్లు పాలమూరు ప్రాజెక్టులపై విమర్శ చూపిన కేసీఆర్, 10 ఏళ్లలో దక్షిణ తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్, గత 10 వేల ప్రాజెక్టును తొక్కిపట్టి కొత్త డ్రామాలాడుతున్న కేసీఆర్, జూరాల ప్రాజెక్టులో దిష్టిబొమ్మ దహనం చేసి దానిపై ప్రశ్నిస్తున్న కిషన్, కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పిసిసి కల్లుకిత డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజ్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాసారెడ్డి, అమర చింతామండల అధ్యక్షులు కేజీ మహేందర్రెడ్డి, టౌన్ అధ్యక్షులు ఎస్ఎం అరుణ్ కుమార్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ కిషన్ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండు మండలాలు ఉమ్మడిగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గత 10 సంవత్సరాల నుండి కూడా ఈనాడు కృష్ణానది, గోదావరి నది రెండు కూడా తెలంగాణ ప్రాంతాల్లో పారుతున్న నదుల్లో మనకు ఆంధ్ర పాలకులు అన్యాయం చేసినటువంటి ఒక స్లోగన్తోన, నీళ్లు నిధులు నియామకం అంటే ఆలోచనతో ఏదైతే ఉద్యమం తీసుకున్నాడో, ఆనాడు నుండి కూడా మన నిధులు దోచుకుపోతున్నాడు, నీళ్లు ఎత్తుకుపోతున్నారని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలికి తెలంగాణలో 1200 మంది విద్యార్థులకు ప్రాణత్యాగంగా వచ్చినటువంటి తెలంగాణలోనే, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి పదవి చేపట్టినప్పటి నుండి కూడా ఆయన ఆనాడు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఏనాడు కూడా కొట్లాడకుండా ఈ యొక్క కృష్ణానది నీళ్లు తీసుకుపోతున్నా కూడా అడిగినటువంటి పాపన లేడు. మరియు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా తన ఇంటికి ఆహ్వానించి రహస్యంగా కూడా భేటీ అయి కృష్ణా జలాలని మేము తీసుకెళ్తాం, మీరు అభ్యంతరం చెప్పొద్దని చెప్తే ఆయన ఆహ్వానించి శాలువలేసి తెలంగాణలో ఉన్నటువంటి ఇంతమంది రైతులందరూ కూడా నాశనం చేసే విధంగా కూడా ఎత్తుగడ్డ వేసి కృష్ణా జలాలను ఖచ్చితంగా కూడా అక్కడ తీసుకుపోతుంటే కూడా ఆపనటువంటి శక్తి లేనటువంటి వ్యక్తి కేసీఆర్ ఆ రోజు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో కుమ్ముకై ఆనాడు ఏదైతే నీళ్లు అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ఉద్యమం చేస్తే ఆనాడు దోచుకుపోతురు నీళ్ళు అని చెప్పి ఏదైతే మాట్లాడిండో అది మర్చిపోయి ఆంధ్ర దగ్గర దోస్తు తెలంగాణ వచ్చిన తర్వాత అందరం రెండు రాష్ట్రాలు చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉండాలనేటువంటి ఆలోచనతోన ఈ కృష్ణానది నుండి నీళ్లు పుష్కలంగా తీసుకునేటువంటి సందర్భం ఉంది. ఆంధ్రకు వెళ్ళి రోజా వాళ్ళ ఇంటి దగ్గర సినీ యాక్టర్ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చేపల పులుసు భోజనం చేసి ఈ యొక్క కృష్ణానదిని వాటర్ తీసుకుపోయినటువంటి చరిత్ర కేసీఆర్కు ఉంది. ఈరోజు గతంలో అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది, ఈ యొక్క కృష్ణా జలాలను కానీ అనేక రకాలు కూడా దోపిడీ జరుగుతుంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా AK-47 గన్లను పెట్టి కూడా అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నీళ్లు తీసుకుపోతున్నది అనేక సందర్భాలు చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్. అనేక దోపిడీ ధరలతో చేతులు కలిపి ఈరోజు జగన్తో కూడా చేతులు కలిపి సాక్షాత్ అసెంబ్లీనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన నాయకుడు ప్రజానాయకుడు ఈరోజు వినిపించడం కూడా జరిగింది. ఆనాడు సాక్షాత్ అసెంబ్లీనే జగన్మోహన్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ దయ వల్ల, కేసీఆర్ పుణ్యం వల్ల ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి కృష్ణా జలాన్ని మనం తీసుకుపోతున్నామని చెప్పడం జరిగింది.